తోట వెంకటరమణ గారు రాజశేఖర్ గారు చేస్తున్న ఈ ప్రయోగానికి నాకు నచ్చి ఫస్ట్ వాళ్ళు నన్ను వచ్చి అడిగారు, వెంటనే నేను ఓకే అన్నాను. అంటే వాళ్ళ ప్రయోగం చాలా బాగా నచ్చింది నాకు. యాక్చువల్గా ఇది ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఈవీ సత్యనారాయణ గారు చెప్పారండి మ్యాటర్ది. అంటే సురేష్ ప్రొడక్షన్స్లో పనిచేసిన అందరు డైరెక్టర్లను కలిసి ఒక సురేష్ ప్రొడక్షన్స్లో ఒక సినిమా చేద్దాం అనేసి అన్నారు. బట్ అది 1 డే సినిమా కాదండి, ఇలాగ 12 అవర్స్ సినిమా కాదు, ఏదో ఒక 1 వీక్లో సినిమా ఫినిష్ చేద్దాం అంటున్నారు. బట్ ఇది విధంగా తీయడం వల్ల అందరిని కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంచినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకి థ్యాంక్స్ అండి. వెంకటేశ్వర చలనచిత్ర యూనిట్ ఈరోజు తీసుకున్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న విషయం. 12 యూనిట్లతోటి 12 గంటల్లో 12వ తారీఖు 12వ నెల 12వ సంవత్సరం ఈ సినిమాని కంప్లీట్ చేయాలని వాళ్ళు నిజంగా వాళ్ళ ధైర్యాన్ని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకరోజులో ఏదో సినిమాను చుట్టేద్దాము అనే ఆలోచనతో కాకుండా ఒక అద్భుతమైన స్క్రిప్టు ముందు దాని మీద వర్కౌట్ చేసుకున్నారు. అది నేను విన్నాను, చాలా బాగా నచ్చింది నాకు. ఇది రికార్డ్స్ కోసమే కాకుండా ఆర్థికంగా కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ న్యూమెరికల్ వండర్ డిసెంబర్ 12 సందర్భంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 లోపల 12 గంటల్లో సినిమా తీయాలని ఒక బృహత్తర కార్యాన్ని మా భుజాల మీద పెట్టారు తోట రమణ గారు. ఆయన బ్యానర్లో, వెంకటేశ్వర చలనచిత్ర బ్యానర్లో ఈ పుట్టినరోజు అనే సినిమాని మేము చేస్తున్నాము. తప్పకుండా సబ్జెక్టు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ చేయదు. కంటెంపరీ స్టోరీ ఇది, అందరూ ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ 12 మంది దర్శకులు అనేటప్పటికీ నాకు ఎందుకో ఉత్సాహం వచ్చింది. నిజంగా కూడా రాజశేఖర్ గారు చెప్పగానే ఆయన అవుట్లైన్ చెప్పారు పుట్టినరోజు అని. 12 మంది వ్యక్తుల పుట్టినరోజులు తీసుకుని సబ్జెక్ట్ తయారు చేశారండి. నిజంగా కూడా శ్రీహరి గారు చెప్పినట్టుగా ఇది ఆయన 1 ఇయర్ నుంచి ప్లాన్ చేశారో మరి 1.5 ఇయర్స్ నుంచి ప్లాన్ చేశారో తెలియదు, కానీ నిజంగా కూడా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాన్. ఇది సక్సెస్ అవ్వాలని, అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఈ సినిమా సక్సెస్ అవుతుంది, అలాగే 12 మంది డైరెక్టర్లతోనే ముఖ్యంగా చంద్రమహేష్ గారు, అలాగే నేను లాస్ట్లో కోడిరామకృష్ణ గారితో సారు ఆయన డైరెక్షన్లో చేశాను. మళ్ళీ అటువంటి అదృష్టం రేలంగి నరసింహరావు సార్తో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక 12 మంది యూనిట్తో 12 మంది డైరెక్టర్లు 12 మంది కెమెరామెన్లతో ఈ ప్రయోగం చేయటం అనేది ఇది ప్రపంచానికే చాలా గొప్ప విషయం. ఇది ఒక తెలుగువాడు చేస్తున్నాడు, ఇవాళ ఒక తెలుగువాడు స్టార్ట్ చేశాడు. ఇది సినిమాకే ఇలాంటి వింత, ఇలాంటి ప్రయోగం చేయటం అనేది ఈ పుట్టినరోజు అనే పేరుతో జరగటం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తున్నాం, ఈ మీడియాగా కూడా మీరు 12 కెమెరాలతోనే ఉన్నారు, సో వెల్ డిసిప్లిన్గా ఉన్నారు. సో ఇది ఈ సినిమాని ప్రమోట్ చేసి చాలా బాగా సూపర్ హిట్ చేయాల్సిన బాధ్యత మీది. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.